ఏమరా ఏమైందిరా నీకు సుధాకర్ సుధాకర్ చనిపోయాడు ఏయ్ సుధాకర్ ఏమైంది ఆ మాట మాత్రం అనంత మమత మమత ప్లీజ్ ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు ఇది అడవిలో లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్ ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఏ సుధాకర్ లేవరా ఏదో మాట్లాడు లోపలికి రావద్దని చెప్పారా నువ్వే అందరిని బలవంతంగా తీసుకొచ్చావు గట్టిగా పట్టుకోండి పట్టుకో వెళ్ళగా వెళ్ళగా సుధాకర్ వెళ్ళగా పడుకో బిడ్డ హలో ఎందుకని ఏడుస్తున్నారు వాడేం చచ్చిపోలేదు జస్ట్ అన్కాన్షియస్ అంతే వాడికి ఏం జరగలేదు వాడి మొహన నీళ్లు కొడితే వాడు తేరుకుంటాడు నువ్వు ఊరుకో అవును పృథ్వీ మనకి ఇప్పుడు నీళ్లు కావాలి గురుజీ కొంచెం చూసుకోండి విని చూసుకోండి రేటా మరి ఇద్దరు వెళ్తారా లెట్స్ గో సుధాకర్ సుధాకర్ ఇది అద్భుతంగా ఉంది సార్ సుధాకర్ కి గాయమైంది హి నీడ్స్ హెల్ప్ అమ్మా భగవతి నువ్వే చిన్నపిల్ల అవును పెద్ద సారా పాపం మనలో ఎవరో ఒకరు వెళ్ళి నీళ్లు ఇచ్చుద్దామా నోరుమూయిరా యువర్ ఆల్ ఫూల్స్ పొద్దుటి వరకు వాళ్లకు తిండి నీరు ఏది ఇవ్వడానికి వీల్లేదు అలాగే మారుతూ ఉండనివ్వండి వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం రికార్డ్ చేయండి అదే మనకు కావాల్సిన కంటెంట్ డోంట్ బి ఎమోషనల్ ఫూల్స్ ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళని వదిలి మిగతా వాళ్ళు బయటకు రాలేరు దాన్ని మనం రికార్డ్ చేద్దాం అది పెద్ద వైరల్ వీడియోగా మారిపోతుంది దాన్ని మనం అమ్ముకోవచ్చు అదే అదే మన షో గ్రేట్నెస్ అది మన కెరియర్ కూడా పృథ్వీ నేనేస్తే సుధాకర్ బతుకుతాడా అలా అంటావేంటి వాడేమన్నా చచ్చిపోయాడా అయినా అమ్మాయిలంతా ఒకేలా మాట్లాడతారేంటి స్ప్రో కోల్పోతే చచ్చినట్టేనా సారీ ఇట్స్ ఓకే అది సరే ఈ ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసా ప్లీజ్ ఈ రోజు ఈ ఇంట్లోకి వస్తానని నువ్వు ఊహించావా లేదు కదా లెట్స్ ట్రై వెళ్ళి వెళ్ళి చాలాసేపు అయింది ఈ ఇంట్లో వాళ్ళకి నీళ్లు దొరికాయో లేదో నువ్వెందుకు పదే పదే అపశకునంగా మాట్లాడతావు మమత నీళ్లు దొరుకుతాయిలే నువ్వు ఊరికే ఉండు సీత నేనిక్కడ అడుగు పెట్టగానే ఉన్నట్టుండి విచిత్రంగా సుడిగాలి వీచింది మీరందరూ రాగానే అది ఆగిపోయింది చాలా విచిత్రంగా ఉంది ఇల్లు అడవిలో ఇల్లుందో ఇంట్లో అడవుందో నాకేమీ అర్థం కావడం లేదు ఆ భగవతి ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికిస్తుందో ఆ భగవతి మాతకు మాత్రమే తెలుసు రిటా నీకు పిజ్జా కావాలా బర్గర్ కావాలా ఈ బంగ్లాలో మనకేది కావాలంటే దొరుకుతుంది నీరు కావాలంటే బావుంది బావి లోపల నీరుంది నీరు తోడుకోవడానికి చైన్ కూడా ఉంది ఆ చైన్ తీసి ఇటు రిటా ఈరోజు రాత్రి మనందరికీ చాలా ముఖ్యమైంది మనం ఒక్క క్షణం మైమరిచినా కూడా ఎన్నాళ్ళు పడ్డ కష్టమంతా వృధా అవుతుంది అందుకే మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ కారణంగా ఎవరూ కూడా ఎమోషనల్ అవ్వద్దు అలా అయ్యామంటే మనం మీడియాలో ఉండడం వేస్ట్ ప్రతి విషయానికి కరిగిపోతే చివరికి మనకేం దక్కదు అందుచేత క్రూరంగా ఉండండి కఠినంగా ఉండండి మీకేం కావాలన్నా నాతో చెప్పండి నిద్రస్తోందా నీరసంగా ఉందా రిలాక్స్ అవ్వకండి తాగండి కాఫీ టీ కానీ అలర్ట్గా ఉండండి సుధాకర్ ఏ సుధాకర్ ఓం ప్రేమకం మిజా మహేశ్వరి పుష్టి వర్తన గురువార చమయం వందన సుధాకర్ ఓం త్రయంబకం మిజా మహేశ్వరి పుష్టి వర్తన గురువార చమయం వందన చోర్ ముక్షే యమా ఏ సుధాకర్ ఏమైంది రనికు సుధాకర్ సుధాకర్ ఏమైంది సుధాకర్ కళ్ళు తెరు కళ్ళు కళ్ళు తెరు సుధాకర్ సుధాకర్ ఏ సుధాకర్ మాట్లాడరా ఏమైంది ఏమైంది సుధాకర్
సుధాకర్ ఏమైంది? సుధాకర్ ఏ మాట్లాడు, ఏమైంది సుధాకర్? సుధాకర్ ఏమైంది చెప్పరా, ఏమైంది? ఆ గడ్డపూడు బస్సులో ఏంట్రా ఫోటోలో ఈ ట్విస్ట్ ఏదో బాగుంది సింగా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వెక్కడి నుంచి కదలకూడదు. అలాగే పెద్ద సారు. పెద్ద సారు, ఇది పోవాలంటే? శీతల్, బాడికి అడల్ట్ డైపర్స్ ఇవ్వు, ఏం పోవాలన్నా అందులో పోసుకో. కాన్సన్ట్రేట్. నేను విని చూశాను, వీడే బస్సులో ఉంచి వచ్చాడు. నిజం, వీడే బస్సులో ఉంచి వచ్చాడు. ఏం చూసావురా, ఎవరిని చూసావురా? మన బస్ దగ్గర ఉన్నప్పుడు బస్సులో ఉంచి వచ్చింది వీడే కదా.